హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. మీకు తెలుసా, గుళ్ళో శటగోపనం ఎందుకు పెడతారు? గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక పూజారి నెత్తి మీద శటగోపం పెట్టి పంపిస్తాడు. మరి శటగోపం పెట్టడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఎందుకు శటగోపం పెట్టించుకోవాలి? శటగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శటగోపం వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శటగోపం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయినట్లు చక్చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శటగోపనం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని తలుస్తూ తల వంచి తీసుకోవటం అని అర్థం. శటగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా శటగోపం పెట్టించుకోండి, సకల ప్రాప్తిని పొందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్దా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.